మీకు రాజకీయ అనుభవం కూడా ఉన్నట్టుంది. రాజకీయాల్లో ఉన్న కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? రాజకీయాల్లో కంటెస్ట్ చేసే అవకాశం లేదమ్మా. ఎందుకంటే ముఖ్యంగా నేను చెన్నారెడ్డి గారి మరణం అటు రాజీవ్ గాంధీ మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. అండదండలు లేని రాజకీయం వేస్ట్. చెన్నారెడ్డి లాంటి గొప్ప వ్యక్తికి ఒక శిష్యుడిగా ఉన్నాను కాబట్టి ఆయన తను అనుకున్నది అనుకున్నట్టు చేసేవాడు. నాకు రాజశేఖర రెడ్డి గారితో కూడా సంబంధం ఉంది. 78 సంవత్సరం నుంచి వారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను బాగా నాకు క్లోజు. ఆయన తిరుపతికి ఎక్కువగా వచ్చేవాడు కాబట్టి ఆయన నాకు బాగా క్లోజు. రాజశేఖర రెడ్డి గారు కంటే నాకు చెన్నారెడ్డి గారు నాకు గురువు అని చెప్పవచ్చు. ఏదున్నా ఏమున్నా కూడా ఆయన చేయాలనుకుంటే అవుట్ రేట్ ఈ మనిషికి చేసేయాలంటే చేసేయాలనేది కులం మతం ధర్మం చోటు నా అనుకున్న వాళ్ళకి అన్యాయం చేసే వ్యక్తి కాదు. నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తా. చెన్నారెడ్డి గారు దిగిపోయేటప్పుడు ముగ్గురిని చైర్మన్లు వేసాడు. తన ఇంట్లో తనకు వాస్తు చూసి చంద్రమోహన్ రెడ్డిని, టీ సుబ్రహ్మారెడ్డిని, ఇంకొక అతన్ని ముగ్గురిని చైర్మన్లు వేసిపోయాడు. ఏది 91 వేసాడు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడప్పుడు అంటుంటారు, మనం ఎప్పుడు కూడా ఏంటంటే మన సామాజిక వర్గం కాబట్టి మన సామాజిక వర్గం చెందిన వాళ్ళందరూ కలిసినప్పుడు అనా అదనా ఏదన్నా మీరు అట్లా చేయాలన్నా ఎట్లా చేయాలన్నా మేమంతా రెడ్లంతా నీ సపోర్ట్ అన్నా అంటే రాజశేఖర రెడ్డి మాత్రం అవి పెద్ద వినిపించుకునేవాడు కాదు. రెడ్లు వేస్తే ఓట్లు వేస్తే మనం గెలిచిపోతామా ఈ టైప్లో అనేవాడు. చెన్నారెడ్డి మాత్రం అలా అనేవాడు కాదు. రెడ్లస్ యొక్క ప్రాబల్యం లేని ఏరియాలో రెడ్లకు సీట్ ఇచ్చాడు. ఈస్ట్ గోదావరి జిల్లాలో రెడ్లు చాలా తక్కువగా ఉన్న రోజుల్లో 89లో 4 రెడ్లను గెలిపించాడు. ఆయన ప్రాతిపాదిక ఏంటంటే ప్రజాసేవ ప్రాతిపాదిక ఉండాలి కానీ కులాలకు మతాలకి వాటికి ఉండకూడదని తన అనుకున్నాను నమ్మిన వ్యక్తులకి జీవితం ఇచ్చే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కుల సమీకరణలో మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారు కూడా సామాజిక వర్గానికి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాడు. ఆ తర్వాత రోజుల్లో ఒక సామాజిక వర్గం అనేది మనకు కేవలం దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం ఆ ఊరికి వెళ్తుంటే బ్యానర్లు కట్టేదానికి దానికి దీనికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి కడతారు అనే ఒక ఉద్దేశం ఉంటుంది జనరల్గా. ఆ తర్వాత మారిపోయి ఆయన అలా అందరూ మన వాళ్ళే అనే ఒక ఫీలింగ్తో వెళ్ళాడు. కానీ చెన్నారెడ్డి చనిపోయే వరకు రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చేవాడు. Please subscribe to Mirror TV. Hi Andy, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.